హైదే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రేడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి. డిస్లైక్ కొట్టినా పర్లేదు, ఏదో ఒకటి అయితే కొట్టేసేయండి అండ్ షేర్ బటన్ కూడా ఒకసారి కొట్టేసేయండి. మన ఛానల్కి పాప పనికి వస్తుంది, వ్యూవర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో టెక్ న్యూస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా G04S ఫోన్ గురించి. ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్, అంటే 10,000 ఉండే ఫోన్. ఇది ఇండియాలో May 30th లాంచ్ అవబోతుంది అండ్ స్పెక్స్ ఆల్రెడీ లీక్ అయిపోయాయి. దీంట్లో మనకి 6.6 inch డిస్ప్లే ఉంటుందంట విత్ పంచువల్ డిజైన్. డిజైన్ చూడడానికి అయితే బాగానే ఉంది, కాకపోతే ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T606. ఇది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్, ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెత్త ప్రాసెసర్. సో ఈ ఫోన్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తే బెటర్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దూరదర్శన్ నుంచి. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు, దూరదర్శన్ డిడి ఛానల్ ఇది. సో డిడి ఛానల్లో డబ్బులు తక్కువైతున్నట్టున్నాయి, సో వాళ్ళ యాంకర్స్ని తీసేసి ఏ యాంకర్స్ని పెడుతున్నారంట. సో ఇద్దరు యాంకర్లు, ఒకళ్ళు మేల్ ఒకళ్ళు ఫీమేల్, వాళ్ళ పేర్లు వచ్చేసి క్రిష్ మేల్ యాంకర్ది అండ్ ఏఐ క్రిష్ మేల్ యాంకర్ది అండ్ ఏఐ భూమి ఫర్ ఫీమేల్ యాంకర్. నాకు తెలిసి దూరదర్శన్ జస్ట్ టెస్ట్ చేస్తుంది. అయితే ఫస్ట్లీ అయితే వీళ్ళని డిడి కిసాన్ అనే ఛానల్లో వాడబోతున్నారు. డిడి కిసాన్ అనేది ఫార్మర్స్ కోసం లాంచ్ చేసిన డెడికేటెడ్ ఛానల్, 2015 లాంచ్ చేస్తారు దాన్ని. సో బేసికలీ ఫార్మర్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అలా షేర్ చేస్తారు అండ్ ఇక మీదట ఏఐ యాంకర్స్ షేర్ చేస్తారు అది ఇన్ఫర్మేషన్. ఆబ్వియస్లీ రియల్ యాంకర్ అయినా ఏఐ యాంకర్ అయినా స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంటుంది, మనిషికి ఇచ్చి చదివించే బదులు కంప్యూటర్కి ఇచ్చి చదివిస్తారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నథింగ్ కంపెనీ ఇండియాలో కొత్త ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. కొత్త ఫోన్స్ కాదు, కొత్త కలర్స్. సో నథింగ్ ఫోన్ 2 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. లాంచ్ చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో లాంచ్ చేశారు, దాని తర్వాత బ్లూ కలర్ లో లాంచ్ చేశారు. డిమాండ్ ఎక్కువ ఉందనుకుంటా. ఇప్పుడు 3 న్యూ కలర్స్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది, రెడ్, యెల్లో అండ్ లైట్ బ్లూ. ఫైనల్ కలర్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, జస్ట్ టీజ్ చేశారు. సో వస్తే 3 colors రావచ్చు లేదా రెడ్ రావచ్చు, చూద్దాం. బై ద వే, నథింగ్ ఫోన్ 2A ప్రైస్ రైట్ నో వచ్చేసి 24,000 దగ్గర ఉంది. డిస్కౌంట్ తర్వాత 22 వస్తుంది, బట్ స్టిల్ మీరు ఆల్రెడీ ఒక 24 దాకా బడ్జెట్ పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుని పోకో F6 లేదా రియల్మీ GT60 తీసుకుంటే ఇంకా బెటర్. నథింగ్ ఫోన్ 2A బాగుంది, కాకపోతే ఆ ఫోన్స్ ఇంకా చాలా బాగుంది. నిన్ననే ఇండియాలో పోకో F6 అనే ఫోన్ని లాంచ్ చేసింది. ఇండియాతో పాటు గ్లోబల్గా పోకో F6, F6 Pro అండ్ పోకో ప్యాడ్ అనే 3 devices లాంచ్ చేసింది. పోకో F6 ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయిపోయింది అండ్ పోకో F6 Pro లాంచ్ అవ్వకపోవచ్చు, కానీ ఈ పోకో ప్యాడ్ అనేది ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవచ్చేసి స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఇస్తున్నారు, 12-inch డిస్ప్లే విత్ 2.5K స్క్రీన్ రెజల్యూషన్. డిస్ప్లే స్పెక్స్ అన్ని చూడడానికి బాగానే ఉన్నాయి అండ్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పెట్టిన ప్రైస్ వచ్చేసి $299. ఇండియాలో లాంచ్ చేసిన 20,000 రేంజ్ లో లాంచ్ చేయొచ్చు, కానీ ఆ ప్రైస్ లో పోకో ప్యాడ్ అంత గుడ్ చాయిస్ ఏం కాదు. ఆల్మోస్ట్ 20,000 పెట్టినప్పుడు మీరు 5,000 ఎక్స్ట్రా చేసి షామీ ప్యాడ్ 6 తీసుకుంటే ఇంకా బెటర్. దాంట్లో మనకి ప్రాసెసర్ మంచిది ఉంది, గ్రాఫిక్స్ మంచిగా ఉంటాయి, దాంట్లో అట్లీస్ట్ మీరు లైట్ గేమింగ్ చేసుకోవచ్చు, లైక్ జెన్షన్ ఇంపాక్ట్ లాంటి గేమ్స్ కొంచెం మంచి విజువల్స్ ఆడుకోవచ్చు. కానీ ఈ పోకో ప్యాడ్ లో అయితే అంత సినిమా లేదు, జస్ట్ బ్రౌజింగ్ కి వీడియోస్ చూడడానికి అయితే ఇది బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం 20,000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, 12,000-15,000 లో ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకున్నా మనకు పని నడిచిపోతుంది. సో ఓవరాల్గా అయితే గుడ్ ట్యాబ్లెట్, బట్ నాట్ వర్త్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి బోట్ కంపెనీ వాళ్ళు ఇండియాలో 2 new True Wireless ఇయర్బడ్స్ లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి బోట్ నిర్వాణ నెబ్యులా అని, దాని ప్రైస్ వచ్చేసి 3,000 rupees. ఇంకొకటి వచ్చేసి బోట్ నిర్వాణ జెనిత్ అని, దాని ప్రైస్ వచ్చేసి 4,000 rupees. బోట్ స్టార్ట్ చేసినప్పుడు లో ప్రైస్డ్ ఇయర్బడ్స్ ట్రూ వైర్లెస్ హెడ్సెట్స్ అన్ని లాంచ్ చేసింది. ఈ మధ్య నిర్వాణ సిరీస్ తో ప్రీమియం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది అండ్ ఈ రెండు కూడా చాలా ప్రీమియం గా ఉన్నాయి చూడడానికి. ఫీచర్స్ కూడా బాగున్నాయి, లైక్ డాల్బీ అట్మాస్ ఇచ్చారు, స్పేషియల్ ఆడియో కూడా ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ టెక్ న్యూస్ అండ్ కమెంట్ సెక్షన్ కి వచ్చేసరికి నేను చాలా మంది అడుగుతున్నారు రియల్మీ GT60 తీసుకోవాలా లేదా పోకో F6 తీసుకోవాలా అని చెప్పి. సో సింపుల్ ఆన్సర్ ఇస్తాను, రెండు ఫోన్స్ యాక్చువల్లీ వెరీ సిమిలర్లీ ప్రైస్డ్. ఇంకా చెప్పుకోవాలంటే F6 స్లైట్లీ చీపర్ అండ్ దాంట్లో ఇంకొంచెం మంచి హార్డ్వేర్ వాడుతున్నారు అండ్ మనకి బేస్ వేరియంట్లోనే 8GB 256GB వేరియంట్ వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్లో కూడా పోకో F6 స్లైట్లీ బెటర్ దాన్ రియల్మీ GT. సో ఫైనల్గా కాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే పోకో F6 బెటర్ చాయిస్, కానీ మీకు 2 options ఇస్తాను. ఒకవేళ మీకు ఒక ప్రీమియం లుకింగ్ ఫోన్ కావాలి, మీరు గేమ్స్ ఎక్కువగా ఆడరు, లైక్ గేమ్స్ అంటే చిన్న చిన్న గేమ్స్ ఏమైనా ఆడుకోవచ్చు కానీ పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్, హార్డ్ కోర్ గేమర్ కాదు నేను, లైట్ గేమర్ని అనుకుంటే రియల్మీ GT60 తీసుకోవచ్చు. లేదు నాకు కర్వ్ డిస్ప్లే నచ్చదు, నేను జెన్షన్ ఇంపాక్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ, BGMI లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడతాను అనుకుంటే డెఫినెట్లీ పోకో F6 తీసుకోండి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నా పర్సనల్ చాయిస్ అయితే నేను గేమ్స్ ఎక్కువగా ఆడను, ఆడిన నేను ట్యాబ్లెట్లో ఆడతాను. సో నేనైతే రియల్మీ GT60 తీసుకుంటాను. ఒకవేళ ట్యాబ్లెట్ లేదు అంటే ఆ సిచ్యువేషన్లో పక్క పోకో F6 తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ కూడా కొట్టండి, అది కూడా పనికి వస్తుంది మనకి. So with that said, see you next time. Bye-bye.